साई सच्चरितले नमः। श्री साई सच्चरित्र ओवी टू ओवी मूल ग्रंथमु श्रवण पारायण 19वा अध्यायम श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री कुलदेवतायै नमः। श्री सीताराम चंद्राभ्यां नमः। श्री सद्गुरु साईनाथाय नमः। साई सूक्ष्मं कंटे अत्यंत सूक्ष्मं, महत्तु कंटे अत्यंत महत्तु, आब्रह्मस्तंभ पर्यंतं वस्तुजालमंता साईये। इटुवंटि सद्वस्तुवुकु रंगु रूपालतो ఒక ఆకారాన్నిచ్చి చర్మ చక్షువులతో చూడాలని కోరిక కలిగింది. సూర్యోపాసకులు సూర్యునికి భక్తిభావంతో వత్తులతో హారతినిస్తారు. విఘ్నేశ్వరుని భక్తులు బెల్లంతో గణపతిని చేసి బెల్లం నైవేద్యం పెడతారు. సముద్రంలోని నీటిని దోసిలితో తీసుకొని సాగరానికి అర్ఘ్యమిస్తారు. ఇవన్నీ గమనిస్తే అనుచితంగా ఉంటాయి. సూర్యదేవుడు సాగరుడు గొప్ప ప్రభావం కలవారు. భక్తుల భావాన్ని ఉదార స్వభావంతో చూస్తారు. వారు ఉచితానుచితాలను పట్టించుకోరు. భక్తుల గౌరవాన్ని నిలబెట్టడం వారి పని. సామాన్యశీల వ్యసనేషు సఖ్యం, ఇది సామాన్య సూత్రం అయినా శరీరం మరియు ఆత్మ యొక్క సంగమం పరమ అనివార్యం. ఇవి పరస్పరం భిన్న స్వభావం కలవి, అయినా రెండింటికి విలక్షణమైన స్నేహం. ఒకటి లేక మరొకటి విడిగా క్షణమైనా ఉండలేవు. ఈ శరీరం నశించిపోయేది, ఆత్మ నిర్వికారం నశించనిది. అయినా రెండింటికి అపారమైన ప్రేమ. అందువలననే ప్రపంచంలో చక్రభ్రమణం. ఆత్మ మహాశక్తి కలది. దీనికంటే సూక్ష్మం అవ్యక్తం, అదే ఆకాశం. ప్రకృతి లేదా వ్యక్తం అనే దానినే మాయా అని కూడా అంటారు. వీటి అన్నింటికంటే పురుషుడు సూక్ష్మం. ఇంద్రియాదులన్నింటికీ అక్కడే విశ్రామం. అంతిమ పరమగతి కూడా అదే. శుద్ధ బ్రహ్మ కూడా అదే. ఇటువంటి ఆత్మ నిర్వికారి అయి ఉండి స్ఫటికంలా స్వచ్ఛమైనదే అయినా ఈ ప్రపంచంలో మాయతో మరియు కర్మలతో బంధింపబడి ఉన్నట్లు భాసిల్లుతుంది. స్ఫటికంలో ఎరుపు నలుపు పసుపు రంగులు ప్రతిబింబించిన స్ఫటికం మాత్రం అన్ని రంగుల కంటే వేరుగా ఉంటుంది, నిర్మలంగా విశేషంగా ఉంటుంది. ఎండమావులలోని నీరు, ముత్యపు చిప్పలోని వెండి, చుట్టుకొని ఉన్న త్రాడులో లేని పాము ఆభాస, త్రాటిపై సర్పాన్ని ఆరోపించడం వాస్తవంగా అప్రమాణం. అట్లే నేను ఈ శరీరాన్ని అని అభిమానం కలిగి ఉండడం ఏ బంధనం లేని ఆత్మకు మిథ్యాబంధనాన్ని కలిగించడం. దేహేంద్రియాలు మనసు ప్రాణం వీటన్నింటికంటే ఆత్మ విలక్షణమైనది. ఆత్మ స్వయం జ్యోతి శుద్ధ చైతన్యం. ఆకార వికారాలు లేనిది. శరీరం బుద్ధి మనసు ప్రాణం వీనిపై అభిమానం ఉన్నంత వరకు కర్తృత్వ భోక్తృత్వాల భావం సుఖ దుఃఖాలు అనివార్యం. మర్రి విత్తనం ఎంత సూక్ష్మమైనది. దాని గర్భంలో మర్రి వృక్షం యొక్క శక్తి ఇమిడియుంది. ఆ వృక్షంలో అసంఖ్యాకమైన విత్తనాలు, వానిలో కోట్లాది వృక్షాలు ఉంటాయి. ఇలా ప్రతి మర్రి విత్తనంలో ఒక్కో మర్రి వృక్షం ఉంటుంది. ఇది ప్రళయాంతం వరకు గోచరిస్తుంది. విశ్వం కూడా ఇట్లే ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దీనిని శ్రద్ధగా అవలోకించండి. నిర్భయత్వాన్ని
శాశ్వతత్వాన్ని, ముక్తతను, స్వాతంత్రాన్ని, పరమాత్మ ప్రాప్తిని పొందడమే జీవితానికి సాఫల్యత. మానవ జన్మ యొక్క ధ్యేయమిదే. జ్ఞానం లేకుండా మోక్షం లేదు, విరక్తి లేకుండా జ్ఞానం కలుగదు. ప్రపంచం అశాశ్వతమని మనసుకు అనిపించనంత వరకు విరక్తి కలుగదు. ఈ ప్రపంచం అనివార్యమని తెలుసుకునేలోగా విశ్వాభాస దృష్టికి గోచరమవుతుంది. దాని వలన బాటసారి ఎటు పోవాలో తెలియక మధ్యలో తడబడతాడు. ఈ విశ్వాభాస ఇలాంటిది. శుద్ధ జ్ఞాన స్వరూపమైన పరమాత్మయందు మాయా విలాసం మిథ్య. ప్రపంచంలో ఉద్భవించే ఒక స్వప్నం లాంటిది. దీని కొరకు వ్యర్థమైన ప్రయాస ఎందుకు? స్వప్నం నుండి జాగ్రత్తావస్థకు రాగానే స్వప్నం మాయమైపోతుంది. అందువలన ఆత్మస్వరూపంలో స్థిరపడిన వారు ప్రపంచంలోని విషయ సుఖాలను కోరుకోరు. ఆత్మ ఒక్కటే అన్న జ్ఞానం మరియు ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం లేకుండా శోక మోహాది బంధనాలను విడిపించుకోవడానికి ఆత్మ జాగృతి తప్ప అన్యోపాయం లేదు. సాధనలన్నింటిలో జ్ఞానమే శ్రేష్టమైనప్పటికీ బాబా అహోరాత్రులు సర్వసాధారణంగా భక్తి మార్గాన్ని అవలంబించాలని ఉపదేశించేవారు. జ్ఞాన మార్గం యొక్క మహిమను తెలుపుతూ ఆ మార్గం రామాఫల సమానమని, భక్తి మార్గం స్వల్ప సాధనతో కూడుకుని మధుర రసంతో ఉన్న సీతాఫలాన్ని సేవించడం లాంటిదని చెప్పేవారు. భక్తి స్వచ్ఛమైన సీతాఫలం వంటిది, జ్ఞానం పరిపక్వమైన రామాఫలం వంటిది. ఒకటిని మించి మరొకటి సువాసనలతో మధుర రసంతో ఉంటాయి. రామాఫలాన్ని కాయగానే కోసి పండిస్తే దానిలోని గుజ్జు వగరుగా ఉంటుంది. చెట్టుపైన పండే వరకు ఓపికగా ఉన్నవారికే అది మధురంగా ఉంటుంది. రామాఫలం చెట్టుపైన పరిపక్వమైతేనే అది మధుర రసంతో ఉంటుంది. నేలపైన పడేస్తే వగరుగా ఉంటుంది. చెట్టుపైన పండించడాన్ని ఎరిగిన వారే దాని రుచిని ఆస్వాదించగలరు. సీతాఫలానికి ఈ ప్రయాస లేదు. గుణం తక్కువైనా విలువ ఎక్కువే. రామాఫలానికి పతన భయం ఉంటుంది. అట్లే జ్ఞానులకు కూడా నిర్భయమనేది ఉండదు. వారు అష్టసిద్ధులను జయించాలి. ఏమాత్రం అలసత్వం పనికిరాదు. అందువలననే సాయి దయామయులు చాలా వరకు తమ భక్తులకు భక్తి మరియు నామస్మరణ గురించే వివరిస్తూ ఉండేవారు. శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైనదని అర్జునుడికి చెప్పాడు. అట్లే సాయిబాబా కూడా భక్తుల భవబంధనాలు విడిపోవడానికి ఇదే సాధన చెప్పారు. ఈ విషయాన్ని ఇలా ఉంచి గత అధ్యాయంలో వర్ణిస్తూ అసంపూర్తిగా వదిలిన దానిని నేను ఇప్పుడు చెబుతాను. శ్రోతలారా, శ్రద్ధగా వినండి. శక్తి ఉడిగిపోయిన వయోవృద్ధురాలు సాయి వద్ద నుండి మంత్రోపదేశాన్ని కోరి ఉపవాస వ్రత దీక్షను చేపట్టి ఒక కష్టాన్ని సృష్టించింది. ఆమె పరిస్థితిని చూసి భీతి చెందిన మాధవరావు బాబా వద్దకు వెళ్ళి మధ్యవర్తిగా మాట్లాడాడు. ఇది పూర్వకథ. సాయి యొక్క సంకల్పాలను ప్రకాశింపచేసే ఈ చరిత్ర అనే జ్యోతి వెలిగింది. దీని వెలుగు భక్తులకు మార్గదర్శకమై వారికి యోగ్యమైన మార్గం లభించుగాక. బాబా ఆజ్ఞానుసారం మాధవరావు నాకు చెప్పాలని ఆరంభించిన సుందరమైన కథను మరలా మనవి చేస్తాను. వృద్ధురాలి నిగ్రహాన్ని చూసి బాబా ఆమె మనసు మార్చి
ఆమెను అనుగ్రహించిన అభినవ కథ. బాబా ఆ స్త్రీని ప్రేమతో పిలిపించి, అమ్మా, నువ్వెందుకిలా సత్యాగ్రహాన్ని చేస్తున్నావు? మరణించాలని ఎందుకు అనుకుంటున్నావు? బాబా ఎవరైనా ప్రౌఢస్త్రీని అమ్మా అని, పురుషులను కాక, బాపు, భాయి అని మధురంగా పిలిచేవారు. వారి అంతరంగం ఎంత ప్రేమమయమో, వారి పలుకు కూడా అట్లే మంజులం. దీన దయాళువైన శ్రీ సాయి దీన దుర్బలులయందు కరుణ కలిగి ఉంటారు. ఆమెను పిలిచి తమ ఎదుట కూర్చుండబెట్టుకుని తమ గురుత్వం యొక్క గుప్తమైన తాళం చెవిని ప్రేమగా ఆమె చేతికిచ్చారు. ప్రపంచంలోని దుఃఖాలను ఉపశమింపజేయటానికి, భక్త చెకోరాల దప్పికను తీర్చడానికి చిద్ఘనులైన సాయి కురిపించిన ఆనందసారాన్ని సేవించండి. అమ్మా, నిజం చెప్పు, ఇలా ఎందుకు నీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నావు? నేను రొట్టె ముక్కలను అడుక్కునే ఫకీరును మాత్రమే, నాపై దయచూపించు. నేను నిజంగా నీ బిడ్డను, నీవు తల్లివి. పరమ సుఖాన్ని కలిగించే ఒక విషయాన్ని నీకు చెబుతాను, శ్రద్ధగా విను. మా గురువు గొప్ప అవలియా, దయామయుడు. నేను వారి సేవ చేసి చేసి అలసిపోయాను, కానీ వారు నా చెవిలో ఏ మంత్రాన్ని ఉపదేశించలేదు. వారిని ఎన్నడూ వదిలిపెట్టకూడదని నా దృఢమైన నిశ్చయం. ఎంత శ్రమపడైనా వారి నోటి నుండి మంత్రాన్ని గ్రహించాలని నా కోరిక. కానీ వారు ముందు నన్ను దోచుకున్నారు, 2 పైసలనే యాచించారు. వానిని నేను వెంటనే ఇచ్చేశాను. మంత్రాల కొరకు ఎంతగానో ప్రార్థించాను. మా గురువు ఏ కోరికలు లేనివారు. వారికి 2 పైసలతో ఏం పని? శిష్యులను డబ్బు అడిగేవారిని నిష్కాములని ఎలా అనగలం అని సందేహించకండి. వారికి వ్యావహారికమైన పైసలపై కోరిక లేదు. వారికి పైసల ఆలోచనే లేదు. వారికి కాంచనంతో ఏం పని? వారు అడిగినవి 2 శ్రద్ధ మరియు సహనం. ఇవే 2 పైసలు, వేరే ఏవీ కావు. నేను వానిని అప్పుడే ఇచ్చేశాను. దానితో గురుమాత ప్రసన్నులయ్యారు. అమ్మా, ధైర్యమే సహనం. దీనిని ఎప్పుడూ దూరం చేసుకోకు. ఎప్పుడైనా సరే ఏ కఠిన సమస్య ఎదురైనా ఇదే తీరానికి చేరుస్తుంది. పురుషులలోని పౌరుష శక్తి అయిన ఈ సాహసం పాపతాపదైన్యాలను నివారిస్తుంది, యుక్తి ప్రయుక్తులతో ఆపదలను తొలగిస్తుంది, భయభీతులను నెట్టివేస్తుంది. కీర్తి ప్రతిష్టలను కలిగించేది ఈ సహనమే. ఇది కష్టాలను తరిమివేస్తుంది. ఇది ఎవరికీ అంతుపట్టనిది, ఆలోచనల కందనిది. సహనం సద్గుణాలకు గని, సద్విచారాలకు రాణి. శ్రద్ధ మరియు శ్రవణం, ఈ 2 స్నేహంగా ప్రాణానికి ప్రాణంలా ఉండే అక్కా చెల్లెళ్ళు. సహనం లేకపోతే మనుష్యుల పరిస్థితి దైన్యం. గొప్ప పండితుడైనా గుణవంతుడైనా సహనం లేని జీవితం వ్యర్థం. గురువు మహాసమర్థులైనా కేవలం శిష్యుల ప్రాజ్ఞాన్ని, గురుచరణాలలో ప్రబల నిష్ఠను, దృఢమైన శ్రద్ధను, ధైర్యాన్ని, సహనాన్ని ఆపేక్షిస్తారు.
రాయిని మరియు రత్నాన్ని రెండింటినీ చక్కగా అరగతీస్తే రెండు బాగా మెరుస్తాయి. రాయి రాయిగానే ఉంటుంది, మణి మణిలా ప్రకాశిస్తుంది. మెరవడానికి రెండింటినీ ఒకేలా అరగతీయాలి. రాయి రత్నం యొక్క తత్వాన్ని గ్రహించగలదా? మణివలె తేజస్సుతో ప్రకాశించగలదా? రాయి తన స్వభావానుసారం నున్నగా కాగలదు. నేను 12 సంవత్సరాలు గురువు పాదాల వద్ద ఉన్నాను. చిన్నవాణ్ణి అయిన నన్ను గురువు పెద్దవాణ్ణిగా చేశారు. అక్కడ అన్న వస్త్రాలకు ఏం లోటు లేదు. వారికి నాపై ఎంతో ప్రేమ. వారు మూర్తీభవించిన భక్తి ప్రేమ. వారికి శిష్యులపై వాస్తవమైన ప్రేమ. మా గురువుకు సమానమైన గురువు అరుదు. ఆ సుఖాన్ని వైభవాన్ని వర్ణించశక్యం కాదు. వారి ప్రేమను ఎలా వర్ణించగలను? వారిని చూడగానే ధ్యానంతో కళ్ళు మూసుకుంటాయి. మేము ఉభయులం ఆనందంలో మునిగిపోయేవారం. నేను ఇతర వస్తువులను చూడటం ఎరుగను. నేను అహర్నిశలు ప్రేమగా గురుముఖావలోకనమే చేసేవాణ్ణి. నాకు ఆకలిదప్పులు ఉండేవి కావు. గురువు లేకపోతే మనస్సు అస్వస్థతగా ఉండేది. వారు తప్ప వేరే ధ్యానం లేదు, వేరే లక్ష్యం లేదు. రోజు వారొక్కరినే స్మరించేవాణ్ణి. గురువు యొక్క కౌశలం అద్భుతం. ఇదే మా గురువు అపేక్షించింది. ఇంతకంటే వేరే ఏదీ కోరలేదు. వారు నన్నెప్పుడూ ఉపేక్షించలేదు. వారు ఎప్పుడూ నన్ను కష్టాల నుండి రక్షించేవారు. నన్ను ఒకప్పుడు వారి పాదాల వద్ద, మరొకప్పుడు సముద్ర తీరాల అవతల ఉంచేవారు. అయినా వారి సాన్నిధ్య సుఖం దూరం కాకుండా నన్ను కృపాదృష్టితో చూసుకునేవారు. తాబేలు తన పిల్లలకు దృష్టి ద్వారానే ఆహారం సమకూర్చేలా మా గురువు పద్ధతి కూడా అట్లే కృపాదృష్టితో పోషిస్తారు. అమ్మా, ఈ మసీదులో కూర్చుని చెబుతున్నాను. ప్రేమపూర్వకంగా నమ్ము, గురువు నా చెవిలో ఏమీ ఊదలేదు. నేను నీకు ఎలా ఊదుతాను? తాబేలు యొక్క ప్రేమ దృష్టి ద్వారానే పిల్లలకు సుఖం సంతుష్టి. అమ్మా, ఊరికే ఎందుకు కష్టపడతావు? ఉపదేశం గురించి నేనేమీ ఎరుగను. నదికి ఒక తీరాన తాబేలు ఉంటుంది, దాని పిల్లలు మరో తీరాన ఉంటారు. వాని పాలన పోషణ దృష్ట్యాదృష్టులతోనే. మంత్రాల గొడవ వ్యర్థం. నీవు వెళ్ళి అన్నం తిను, నీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకు. ఒక్క నాయందు దృష్టి ఉంచు, పరమార్థం చేతికందుతుంది. నీవు నన్ను అనన్య దృష్టితో చూడు, నేను కూడా నిన్ను అట్లే చూస్తాను. మా గురువు నాకు వేరే ఏదీ నేర్పించలేదు. సాధనల సంపద అవసరం లేదు, షట్ శాస్త్రాల జ్ఞానము అవసరం లేదు. కర్త హర్త గురువేయని సంపూర్ణ విశ్వాసం ఒక్కటి తప్పక ఉంచాలి. అలా గురువు యొక్క మహిమ అపారం. గురువు హరిహర బ్రహ్మమూర్తి. వారి శక్తిని తెలుసుకున్న వారు ఒక్కరే త్రిజగాలలో ధన్యులు. బాబా ఆ విధంగా వృద్ధురాలికి బోధించగా ఆమె మనసులో విషయం బాగా నాటుకుంది. బాబా చరణాలపై శిరస్సు నుంచి ఆమె తన దీక్షను వదిలింది. ఆ కథనంతా విని
ఆమె యొక్క స్మరణ బుద్ధిని తెలుసుకుని ఆ కథలోని సార్థకతకు నా మనసులో ఆశ్చర్యం ఆనందం కలిగాయి. బాబా యొక్క ఈ లీలను గని పరమానందంతో కంఠం గద్గదమైంది. ప్రేమోద్రేకంతో శరీరం రోమాంచితమైంది. బాబా బోధ నా అంతరంగంలో బాగా నాటుకుంది. నా గద్గద కంఠాన్ని చూసి మాధవరావు, ఏమిటి అన్నాసాహెబ్, ఊరికే మౌనంగా కూర్చుండిపోయారెందుకు? శరీరం పులకితమైంది కదూ. బాబాకు సంబంధించిన ఇటువంటివి అనేక కథలున్నాయి, నేను ఎన్నని చెప్పను అని మాధవరావు చెప్తుండగా గంట మోగడం వినిపించింది. ప్రతిరోజు మధ్యాహ్న భోజనానికి ముందు భక్తులు మసీదుకు వెళ్ళి కూర్చుంటారు. బాబాకు విధిపూర్వకంగా గంధాక్షతలతో అర్ఘ్యపాద్యాది పూజను చేస్తారు. అటు తరువాత బాపూసాహెబ్ జోగ్ భక్తి ప్రేమలతో పంచారతిని ఇస్తాడు. భక్తులంతా హారతిని పాడతారు. ఆ హారతి సమయాన్ని తెలుపుతూ గంట గణగణమని మ్రోగసాగింది. నా మనసులోని సంశయం పోయింది. మేము మసీదుకు బయలుదేరాం. మధ్యాహ్న సమయంలోని ఈ హారతిని పురుషులు స్త్రీలు కలిసి చేస్తారు. స్త్రీలు మసీదు పైన, పురుషులు క్రింద మండపంలో ఉండేవారు. తాళాలు, తప్పెట్లు, మంగళ వాయిద్యాలు మ్రోగుతుండగా ఉచ్చస్వరంతో ఉల్లాసంతో ఆనందంగా అందరూ హారతిని పాడతారు. మేము మండప ద్వారం వద్దకు వెళ్ళాం. హారతి ఘనంగా జరుగుతూ ఉంది. పురుషులు మెట్ల వద్ద గుమిగూడి ఉన్నారు. పైకి వెళ్ళడానికి స్థలం లేదు. హారతి పూర్తి అయ్యే వరకు క్రిందనే ఉండి తరువాత భక్తులతో పాటు బాబా వద్దకు వెళ్ళవచ్చని నా ఆలోచన. నేనలా అనుకున్నా మాధవరావు మెట్లు ఎక్కి నా చేయి పట్టుకుని నన్ను కూడా బాబా వద్దకు లాక్కుని వెళ్ళాడు. బాబా తమ స్థానంలో నిశ్చలంగా కూర్చుని చిలుము పీలుస్తున్నారు. వారి ఎదుట జోగు ఎడమ చేత్తో గంట వాయిస్తూ పంచారతిని ఇస్తున్నాడు. అలా ఆ హారతి సమయంలో మాధవరావు బాబా యొక్క కుడివైపున కూర్చుని నన్ను బాబా ఎదురుగా కూర్చోబెట్టాడు. శాంతమూర్తి సత్పురుషులలో శిరోమణి అయిన బాబా మంజుల స్వరంతో, శ్యామరావు నాకు దక్షిణగా ఏమిచ్చాడు అని అడిగారు. బాబా, ఇదిగో శ్యామరావు ఇక్కడే ఉన్నాడు. దక్షిణకు బదులుగా నమస్కారాలను ఇస్తాను. అవే నేను బాబాకు అర్పించే 15 రూపాయలు అని అన్నాడు అని చెప్పాను. సరే, మీరు ఉభయులు ముచ్చటించుకున్నారా? మీరు ఏం మాట్లాడుకున్నారు? అదంతా నాకు చెప్పు. నమస్కారాల కథ అలా ఉండని. అతనితో మాట్లాడినదంతా ఏమిటో నాకు వినిపించు అని వారనగా జరిగిన వృత్తాంతాన్ని బాబాతో చెప్పాలని నాకెంతో ఉత్సాహంగా ఉంది. కానీ గట్టిగా హారతి చప్పుడు. నాలోని పరమానందం నా పెదవుల నుండి ప్రవహించింది. తలగడకు ఆనుకుని కూర్చున్న బాబా నా మాటలు వినడానికి ముందుకు జరిగారు. నేను కూడా ముందుకు జరిగి చెప్పనారంభించాను. బాబా అక్కడ విన్న వృత్తాంతం మనసుకు మధురంగా అనిపించింది. అందులోని ఆ ముసలి స్త్రీ కథ అత్యంత అద్భుతం. శ్యామరావు ఆ విషయాన్ని చెప్పడంతో నా అజ్ఞానం నాకు తెలిసి వచ్చింది. ఆ కథ నెపంతో మీరు నన్ను అనుగ్రహించారని అర్థమైంది అని చెప్పాను. అప్పుడు బాబా అత్యంత ఉత్సుకతతో, ఏమిటా విశేషమైన కథ? ఎలాంటి అనుగ్రహం? అదంతా నాకు చెప్పు అని అడిగారు. అప్పుడే తాజాగా విన్న కథ
పైగా నా మనసులో బాగా నాటుకున్నది. ఉన్నది ఉన్నట్లు మనవి చేశాను. అది విని బాబా ప్రసన్నులైనట్లు కనిపించారు. అలా నేను చెప్పినదంతా బాబా శ్రద్ధగా విని వెంటనే నాతో ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో అని చెప్పారు. మరలా ఎంతో ఉత్సాహంగా, నీవు విన్న కథ నిజంగా మధురంగా ఉందా? నీ మనసుకు బాగా పట్టిందా? నిజంగా సార్థకత అనిపించిందా అని అడిగారు. బాబా, ఆ కథాశ్రవణంతో నా మనసులోని వేదన తొలగిపోయి శాంతి కలిగింది. నాలోని ఆవేదన తొలగింది. నాకు నిజమైన మార్గం తెలిసింది అని చెప్పాను. అప్పుడు బాబా, మా పద్ధతి విశిష్టమైనది. ఈ ఒక్క కథను బాగా గుర్తుంచుకుంటే చాలా ప్రయోజనం కలుగుతుంది. ఆత్మను తెలుసుకోవడానికి జ్ఞానం అవసరం. జ్ఞానప్రాప్తికి ధ్యానం చేయాలి. ఆ ధ్యానమే ఆత్మానుష్ఠానం. దాని ద్వారానే మనోవృత్తి శాంతిస్తుంది. కోరికలన్నింటినీ వదిలి సర్వజీవులలో ఉన్న పరమాత్మను ధ్యానించాలి. ధ్యానం సరిగ్గా కుదిరినప్పుడు ఆత్మ ప్రాప్తిస్తుంది. సచ్చిత్ ఆనందం నా యొక్క స్వరూపమని తెలుసుకుని ఆ రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానించు. ఇటువంటి ధ్యానం కుదరకపోతే నా ఈ సగుణ రూపాన్ని నఖశిఖాంతం అహర్నిశలు మనసులో అనుసంధానం చేయి. నన్ను ఇలా ధ్యానిస్తే మనోవృత్తి నిశ్చలమై ధ్యాత, ధ్యానం, ధ్యేయం అన్న త్రిపుటి తొలగిపోతుంది. ఈ త్రిపుటి పోగానే ధ్యాత చైతన్యఘనుడైపోతాడు. ఇదే ధ్యానం యొక్క లక్ష్యం. దీని ద్వారా బ్రహ్మలో లీనమైపోతావు. తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటుంది. దాని పిల్లలు మరొక తీరాన ఉంటారు. వానికి పాలు వెచ్చదనం గానీ ఉండవు. కేవలం తల్లి యొక్క దృష్టి ద్వారానే పిల్లలు పుష్టిగా పెరుగుతారు. పిల్లలు ఎప్పుడూ తల్లినే ధ్యానిస్తుంటాయి. అంతే, వానికి ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. పాలు కానీ వేరే ఆహారం కానీ అవసరం లేదు. తల్లి చూపులే వానికి పోషణ. ఈ కూర్మదృష్టి ప్రత్యక్ష అమృత వృష్టి, పిల్లలకు స్వానంద పుష్టి. అట్లే గురుశిష్యులతో ఐక్యతా సృష్టి. సాయి నోటి నుండి వచ్చిన ఈ వచనాలు ముగిసేసరికి హారతి చప్పుడు ఆగి శ్రీ సచ్చిదానంద సద్గురుకి జై జై అంటూ అందరూ కేకలు వేశారు. నీరాజనోపచారాలు, విస్తారమైన హారతి ముగిశాయి. జోగ్ పటికబెల్లాన్ని అర్పించగా బాబా తమ చేతులను చాపారు. ఆ చేతుల నిండా జోగ్ నిత్య క్రమానుసారం పటికబెల్లాన్ని దోసిలి నిండా ప్రేమపూర్వకంగా పెట్టి నమస్కరించాడు. ఆ మొత్తం పటికబెల్లాన్ని బాబా నా చేతులలో గుమ్మరించి, నేను చెప్పిన విషయాలన్నీ మనసుకు బాగా పట్టించుకుంటే నీ స్థితి ఈ పటికబెల్లం వలె అవుతుంది. నీ మనసులోని కోరికలు, సంశయాలు తీరుతాయి అని చెప్పారు. నేను బాబాకు అభివందనం చేసి, నాకు మీ ఆశీర్వచనమే చాలు, నన్ను రక్షించండి అని వారి కరుణను ప్రార్థించాను. అప్పుడు బాబా, కథను శ్రవణం, మననం మరియు నిధిధ్యాసనం చేస్తే స్మరణ మరియు ధ్యానం కుదిరి ఆనందఘనుడైన పరమాత్మ ప్రకటమవుతాడు. చెవులతో విన్న కథనంతా నీ మనసుకు పట్టించుకుంటే శుభప్రదమైన గని తెరుచుకుంటుంది. నీ పాపాలు ప్రక్షాళనమవుతాయి. తుఫాను గాలి వీచితే సముద్రంపై అలలు లేచి అసంఖ్యాకమైన బుడగలు, దురుగు తీరానికి కొట్టుకుని వస్తాయి. అలలు,
బుడగలు, నురుగు, సుడిగుండాలు ఇవన్నీ అనేక రకాలుగా కనిపించే ఒకే నీరు. ఇదంతా దృష్టిలోని భ్రమ కారణంగానే. గాలి శాంతించగానే అన్నీ ఒక్కటే. ఎందుకు ఈ విధంగా జరిగింది అనో, లేదా ఎందుకు నాశనమైంది అనో అందామా? జరిగిందంతా మాయాలీల అని అర్థం చేసుకోవాలి అంతే. సృష్టిలో జరిగేవన్నీ ఇట్లే అని గ్రహించి వివేకులు నశ్వరమైన వాణిని కోరరు, శాశ్వతమైన ఆత్మను సాధిస్తారు. జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైనది. ధ్యానానికి యథార్థమైన జ్ఞానం ఉండాలి. బ్రహ్మతత్వం గురించి పూర్తిగా జ్ఞానం లేకపోతే ధ్యానం సరిగ్గా కుదరదు. సమ్యక్ విజ్ఞానానికి ధ్యానం మూలం. దీనికి ప్రత్యగాత్మానుష్ఠానమని పేరు. అయితే క్రియారహితమైన దానిని ఎలా సాధించాలి? ప్రత్యగాత్మయే ఈశ్వరుడు, మరియు ఈ ఈశ్వరుడే గురువు. ముగ్గురిలో అణుమాత్రమైన భేదం లేదు. వారిని వేరువేరుగా చూచిన వారు నష్టపోతారు. నిధిధ్యాసనం పరిపక్వమైతే, ధ్యాత ధ్యానం ఒక్కటైపోతే, నివాత దీపకళివలే చిత్తం శాంతిస్తుంది. అదే సమాధి. ఏ కోరికలు లేక సర్వజీవులలోనూ ఒక్క పరమాత్మయే అని, మరియు ఒక్క ఆత్మ తప్ప రెండవ వస్తువేదీ లేదని అద్వితీయ జ్ఞానంతో నిర్భయం కలిగితే అప్పుడు ఆత్మధ్యానం కుదురుతుంది. అజ్ఞానం వలన చేసే కర్మబంధనాలతో సంబంధం తొలగిపోతుంది. విధి నిషేధాల నిర్బంధాలు వదిలిపోతాయి. అప్పుడు మోక్షంతో కలిగే ఆనందాన్ని అనుభవిస్తావు. ఆత్మ అసలు ఉందా లేదా, ఉంటే అంతటా ఒక్కటే ఉందా లేక వేరువేరు చోట్ల వేరువేరుగా ఉందా, ఆత్మ కర్తయా లేక కర్మలు చేసేదా, ఏ కర్మలు చేయనిదా అని ముందుగా షట్శాస్త్రాలు వెతికి తెలుసుకోవాలి. ఆత్మ ఒక్కటే అన్న ప్రత్యక్ష అనుభవ జ్ఞానమే జ్ఞానానికి పరాకాష్ఠ. అక్కడే మోక్షం మరియు పరమానంద ప్రాప్తి. అంధునికి ఏనుగుని గూర్చి వర్ణించడానికి బృహస్పతి వంటి వక్తను తీసుకుని వస్తే మాత్రం అతని వాక్చాతుర్యం ఏనుగు రూపాన్ని చూపించగలదా? అట్లే వాక్కుకు అతీతమైన దానిని వర్ణించ వీలు కాదు. వక్త యొక్క నోరు, అంధుని చెవులు అతనికి చూపును ఇవ్వగలవా? ఏనుగు స్వరూపాన్ని చూడడానికి అంధునికి ఉపయోగపడేవి నిజంగా నేత్రాలే కదా. మరి ఆ నేత్రాలు లేనప్పుడు అంధుడు ఏనుగును ఎలా చూడగలడు? అట్లే గురువు దివ్య నేత్రాలను ప్రసాదించినప్పుడే జ్ఞానప్రాప్తి. సాయి స్వరూపం యథార్థ జ్ఞానం. వారు మూర్తీభవించిన పరిపూర్ణ జ్ఞానమని తెలుసుకోవడమే వారి ధ్యానం అనుష్ఠానం. ఇదే వారి దర్శనం. అజ్ఞానం నుండి, కోరికల నుండి, కర్మ బంధనాల నుండి విమోచనం కావాలంటే వేరే ఇతర సాధనాలు లేవు. దీనిని బాగా తెలుసుకోవాలి. సాయిబాబా మీవారు కాదు, మావారు కాదు. వారు సర్వజీవులలో ఉండే పరమాత్మ. సూర్యుడు సకల జగానికి సంబంధించినట్లు బాబా అందరికీ చెందినవాడు. ఇప్పుడు వారి మాటలను వినండి. సర్వసాధారణమైన అవి అమూల్యమైనవి. వానిని ఎప్పుడూ స్మరణయందుంచుకుంటే ఫలప్రదం. పూర్వజన్మ రుణానుబంధం లేకుండా ఎవరూ ఎక్కడికి వెళ్ళనే వెళ్ళరు. మానవులే కాదు,
పశుపక్షులు కూడా అంతే. అందుచేత ఎవరిని పో పొమ్మని తరమకండి, వచ్చేపోయే వారిని ఆదరించండి. దప్పిక కొన్నవారికి నీరు, ఆకలి ఉన్నవారికి అన్నం, బట్టలు లేని వారికి బట్టలు, అట్లే విశ్రమించడానికి చోటునిస్తే శ్రీహరి సంతుష్టుడవుతాడు. ఎవరికైనా డబ్బు అవసరమైనప్పుడు ఇవ్వడానికి నీ మనసు సందేహిస్తే ఇవ్వవద్దు, కానీ వారిపై కుక్కలా అరవకు. ఎవరైనా 100 మాటలన్నా సరే స్వయం కఠినంగా బదులివ్వకు. నిరంతరం సహనాన్ని వహిస్తే అపారమైన సుఖం కలుగుతుంది. ప్రపంచం తలకిందులైనా మనం వెనక ముందు కాకూడదు. నిశ్చలంగా మన స్థలంలోనే ఉండి తమాషాను చూడాలి. నీకు నాకు మధ్యనున్న గోడను పడగొట్టేసి చూడు. అప్పుడు రాకపోకలకు ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది. నేను నువ్వు అను భేద బుద్ధియే గురు శిష్యుల మధ్యనున్న గోడ. దానిని పడగొట్టకపోతే అద్వైత స్థితి లభించదు. అల్లా మాలిక్, అల్లా మాలిక్, అతడు కాక రక్షకుడెవరూ లేరు. అతని లీల అలౌకికం, అంతులేనిది, అర్థం కానిది. అతడు ఏది తలచితే అదే అవుతుంది. తనను చేరుకునే మార్గాన్ని అతడే చూపిస్తాడు. ఆ సమయం వస్తే క్షణం పట్టకుండా మనోభీష్టం తీరుతుంది. రుణానుబంధం కారణంగా భాగ్యవశాత్తు మీరు నేను కలుసుకున్నాం. పరస్పరం ప్రేమగా ఉంటూ సుఖాలను సంతుష్టిని అనుభవిద్దాం. ఇక్కడ అమరులెవరున్నారు? పరమార్థాన్ని సాధించిన వారే కృతార్థులు. శ్వాసోచ్ఛ్వాసాలతో నడుస్తున్నంత వరకు జీవులుగా మాత్రమే ఉంటారు. బాబా యొక్క ఈ కృపావచనాలు చెవులలో పడగానే దప్పికగొన్నవారికి నీరు లభించినట్లుగా ఆతురతతో ఉన్న నా మనసుకు ఆనందం కలిగింది. ఎనలేని ప్రజ్ఞ, దృఢమైన శక్తి ఉన్నా సాయి వంటి గురువు యొక్క శక్తి లభించడానికి బలమైన దైవశక్తి అవసరం. ఇందులోని సారం చూడగా భగవంతుడు గీతలో నిర్ధారణగా చెప్పినట్లు, ఏ యథామాం అంటే సర్వభారాలు కర్మలపైనే, యథాకర్మ తథాశ్రుత, కర్మను ఎలా అభ్యాసం చేస్తే అలాగే హితం కలుగుతుంది. ఇదే ఈ అధ్యాయంలోని ఉద్దేశం, ఇదే ఇందులోని బోధామృతం. అనన్యాశ్చింతయంతో మాం, ఇదే భగవద్గీతలోని మర్మం. అనన్య భావంతో ఆరాధించేవారి యోగక్షేమాలను గోవిందుడు చూస్తాడు. ఈ మధుర ఉపదేశాలను విని దేవాయాన్ భావయతానేనా అన్న స్మృతివచనం స్మరణకు వచ్చింది. భగవంతుని భక్తిగా ఆరాధిస్తే అతడు మనల్ని ప్రేమిస్తాడు. నీవు బాగా ప్రయత్నం చేయి. పాలను అంటే ఫలితాన్ని గూర్చిన చింతను వదిలిపెట్టు. పాల గిన్నెను పట్టుకుని నేను మీ వెనకే నిలబడి ఉన్నాను అని చెబితే, ప్రయత్నం నేను చేస్తాను, పాల గిన్నెను మీరే ఖాళీ చేయించాలి అని అంటారేమో, అటువంటిది నాకు తెలియదు. చేసే పనిలో దక్షత ఉండాలి అన్న బాబా యొక్క ఈ ప్రతివాణిని ప్రమాణపూర్వకమని తలచి ప్రవర్తించేవారెవరైనా సరే ఇహపర సుఖాల గని లభించినట్లుగా భావించాలి. ఇప్పుడు శ్రోతలకు మరో విన్నపం. ఒక్క క్షణం సుస్థిరమైన మనసుతో బాబా నా నిశ్చయాన్ని బలపరిచిన స్వానుభవ కథను వినండి. మన మనసులలో మంచి సంకల్పం కలిగితే సాయి మహారాజు ప్రోత్సాహపరచి తమ పెదవులు కదపకుండానే అనుగ్రహ దానం చేసిన విషయాన్ని వినండి. వారికి అనన్యంగా శరణుజొచ్చి భక్తి యొక్క కౌతుకాన్ని అవలోకించి
ఆ పైన సాయి యొక్క లీలా విశేషాన్ని నిత్య నూతనంగా అనుభవించండి. ప్రాతకాల సమయం నిద్ర నుండి మేలుకోగానే మనసులో మంచి ఆలోచన తరంగాలు లేస్తే దానిని మరింతగా బలపరచాలి. ఆ వృత్తినే పోషిస్తే అత్యంత సంతోషం కలుగుతుంది, బుద్ధి కూడా వికసిస్తుంది, మనసుకు ప్రసన్నత కలుగుతుంది అని ఒక సత్పురుషుని వచనం. దీనిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనిపించింది. అట్లే అనుభవమై శాంతి లభించి అది వింతగా తోచింది. సిరిడి వంటి పవిత్ర క్షేత్రంలో గురువారం వంటి మంగళకరమైన రోజు రామనామాన్ని అఖండ ఆవర్తన చేయాలన్న సంకల్పం కలిగింది. బుధవారం రాత్రి శయ్యపైన శరీరం నిద్రావశమయ్యే వరకు మనసును రామస్మరణలో ఉంచి అదే ధ్యాసతో ఉన్నాను. ప్రాతకాలం మేలుకోగానే మనసుకు రామనామం గుర్తుకు వచ్చింది. దాంతో జిహ్వ సార్థకమైంది. మనసులోని ఆలోచనలను నిశ్చయం చేసుకున్నాను. ముఖం కడుక్కుని శుచి అయి దొరికిన పూలను పట్టుకుని సాయి యొక్క ప్రాతః దర్శనానికి వెళ్ళాను. దీక్షితుని భవనం దాటి బుట్టి యొక్క వాడా బయట నుండి వెళ్తుండగా ఒక ఔరంగాబాదుకర్ సుందరమైన ఒక పద్యాన్ని మధురంగా పాడుతున్నాడు. ఆ పద్యాన్ని ఓవి రూపంలో చెప్పాలంటే పద్యంలోని స్వాభావికమైన మాధుర్యం పోతుంది, శ్రోతలు ఆనందించలేరు. అందువల్ల మొత్తం పద్యాన్ని అక్షరమక్షరంగా గానం చేస్తాను. దానివల్ల ప్రేమమయమైన శ్రోతలు ఆ పద్యంలోని ఉపదేశాన్ని గ్రహించి ఆనందిస్తారు. గురు కృపాంజన పాయో మేరీ భాయి, రామ బినా కచు మానత నాహి, అందర్ రామ బాహర్ రామ, నపమే నే దేఖత సీతారామ, జాగత రామ సోవత రామ, జహా దేఖే మహాపూరణ రామ, ఏక జనార్దని అనుభవ నీక, జహా దేఖే వహా రామ సరీఖ. నేను మనసును రామనామ స్మరణలో ఉంచాలని ముందే నిశ్చయించుకుని ప్రారంభం చేయటాన్ని పై పద్యం బలపరిచింది. దానిలో నా మనోనిశ్చయమే అంకురానికి కరుణాఘనులైన సాయి సమర్థులు ఆ పద్యరూపంలో సించనం చేశారు అని బోధన పడింది. ఔరంగాబాదుకర్ చేత తంబురాను పట్టుకుని మండపంలో సాయి సముఖంలో ఉచ్చస్వరముతో పైకి గట్టిగా పాడుతున్న ఆ గానాన్ని విన్నాను. బాబా భక్తుడైన ఔరంగాబాదుకర్ నావలనే బాబా చరణాలయందు అనురక్తుడు. అతనికి అనేక పద్యాలు కంఠస్థమై ఉండగా ఆ సమయాన ఆ పద్యమే ఎందుకు స్ఫురించింది? నా మనసులోనిది ఎవరికీ తెలియదే, మరి అతడు ఆ పద్యాన్నే ఎందుకు పాడాడు? బాబా ఏ విధంగా సూత్రాన్ని కదిలిస్తుంటే మనసులో అలాగే స్ఫురణ కలుగుతుంది. మనమంతా కేవలం కీలుబొమ్మలం. సాయిమాత సూత్రధారి, వారు స్వయంగా చెప్పకున్నా నాకు మంచి ఉపాసనను అందించారు. నా అంతరంగంలోని ఆలోచన బాబా మనసులో ప్రతిబింబించిందా అన్నట్లుగా బాబా ఈ విధంగా ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించారని అనిపించింది. నామం యొక్క మహత్యం ఎంత గొప్పది! దీనిని సాధువులు మహాత్ములు ఎంతగానో వర్ణించారు. పామరుణ్ణైన నేను ఎంతని వర్ణించను! దీని వలననే స్వరూప ప్రాప్తి, ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించే రామ అను రెండు అక్షరాలను మరా అని తిరగేసి స్మరించి దారి దోపిడీ చేసే బోయవాడు ఉద్ధరించబడి వాల్మీకి అయ్యాడు. విశేష వాక్సిద్ధిని పొందాడు. మరా మరా అని తిరగేసి స్మరిస్తే అతని జిహ్వపై రాముడు ప్రకటమయ్యాడు.
రాముడు జన్మించక ముందే రాముని అవతార చరిత్రను రాశాడు. రామనామం ద్వారా పతితులు పావనులవుతారు. రామనామంలో అమితమైన ప్రయోజనాలు. రామనామంతో భేద బుద్ధి తొలగి సమభావం కలుగుతుంది. రామనామంతో బ్రహ్మప్రాప్తి. రామనామావర్తనతో జనన మరణాలు తొలగిపోతాయి. ఒక్క రామనామస్మరణతో కోటి లాభాలు. రామనామ ధ్వని ఉన్న చోట విష్ణువు యొక్క సుదర్శన చక్రం తిరుగుతూ కోటి విఘ్నాలను ధ్వంసం చేస్తుంది. ఈ రామనామం దీనులను సంరక్షిస్తుంది. ఉపదేశించటానికి సాయిబాబాకు ఒక ప్రత్యేక కాలం గాని, ఒక స్థలం గాని, ఒక సమయం గాని అవసరం లేదు. వారు కూర్చుని ఉన్నా, నించుని ఉన్నా, నడుస్తున్నా ఉపదేశాలను అతి సహజంగా ఇచ్చేవారు. ఈ విషయంలోని ఒక మధురమైన కథను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే సాయి యొక్క దయ మరియు వారి సర్వవ్యాపకత్వం అర్థమవుతుంది. ఒకసారి ఒక భక్త శ్రేష్ఠుడు మరొకరిని గూర్చి ముచ్చటిస్తూ స్వయం చెడు ఆలోచనలకు లోనై నిందారోపణలలో పడిపోయాడు. అతని మంచి గుణాలు ఒకవైపు ఉండిపోయాయి. నోటి నుండి నింద బాగా ప్రవహించసాగింది. అసలు విషయం అడుగునపడి నింద పైకి వచ్చింది. ఏ కారణం చేతనైనా, ఎవరి ఆచరణనైనా సరిగ్గా లేక లేకపోతే వారి గురించి వారికి వారి ఎదుటే తెలియజేసి వారిపై దయ తలచాలి. ఎవరినైనా సరే ఎప్పుడూ నిందించకూడదు అని ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. అయినా ఎంత నిగ్రహించుకున్నా ఆ స్వభావం పొట్టలో అణిగి ఉండదు. కడుపులో నుండి కంఠంలోనికి, కంఠం నుండి జిహ్వపైకి, అక్కడి నుండి మెల్లమెల్లగా పెదవులపైకి సుఖంగా సంతోషంగా ప్రవహిస్తుంది. నింద చేసేవానికంటే ఎక్కువ ఉపకారం చేసేవారు త్రిభువనాలలో ఉండరు. నిందారోపణ చేసి వారికి శ్రేయస్సును కలిగించడమే. మురికిని కొందరు కుంకుడుకాయలతోనూ, కొందరు సబ్బు శీకాయాది వస్తువులతోనూ కడుగుతారు. మరికొందరు నిర్మలమైన నీటితో కడుగుతారు. కానీ నింద చేసేవాడు ఇతరుల మురికిని తన నాలుకతో శుభ్రం చేస్తాడు. ఇతరులకు ఉపకారం చేయడానికి తాము మానసిక అధోగతిని సహిస్తారు. వారి మహోపకారం వర్ణించ శక్యం కాదు. పరనింద చేసేవారు అత్యంత వందనీయులు. నిందా నిపంతో దోషాలను తెలియబరుస్తూ, అడుగడుగున సావధానపరుస్తూ, అనేక రకాల అనర్థాలను తొలగిస్తూ సహకరిస్తారు. అట్టివారి ఉపకారాన్ని నేనెంతని వర్ణించను. అట్టివారి గొప్పతనాన్ని సాధు సత్పురుషులు ఎందరో అనేక రకాల వర్ణించారు. అలాంటి నింద చేసేవారికి నేను సాష్టాంగ ప్రణామాన్ని చేస్తాను. శ్రోతలకు బాగా విసుగు కలిగింది కదూ. నిందారోపణ చేసినవాడు మల విసర్జనానికి బయలు ప్రదేశానికి వెళ్ళాడు. బాబా దర్శనానికి భక్తులు మసీదుకు వెళ్ళారు. బాబా పూర్ణ అంతర్జ్ఞాని. ఆయా సమయాలకు సరిగ్గా భక్తులకు శిక్షణనిచ్చేవారు. వారు తరువాత ఏం చేశారో వినండి. భక్తులతో సహా లెండీకి వెళుతూ బాబా ఆ నింద చేసిన వారిని గూర్చి అడిగారు. అతడు కాలువ వద్ద బయలు ప్రదేశానికి వెళ్ళినట్లు భక్తులు చెప్పారు. తమ కార్యాన్ని ముగించుకుని బాబా లెండీ నుండి బయలుదేరారు. కాలువకు వెళ్ళిన భక్తుడు కూడా ఇంటికి బయలుదేరాడు. ఆ ఉభయులు పరస్పరం కలుసుకున్నారు.
అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని నేను చేతులు జోడించి శ్రోతలకు మనవి చేస్తాను. శ్రద్ధగా వినండి. అక్కడ ఒక కంచె పక్కన ఒక ఊరి పంది మలాన్ని మృష్టాన్నంలా చప్పరిస్తూ తినేస్తోంది. బాబా తమ చేతితో అతనికి దానిని చూపించారు. చూశావా, జనుల మలం దాని జీవకు ఎంత మధురంగా ఉందో. తన ఆప్తజనుల మీద కోపాన్ని ప్రదర్శించే తన కోరికను యథేచ్ఛగా తీర్చుకుంటోంది. ఎంతో పుణ్య సంచయం వలన ప్రాప్తించిన ఈ మానవ జన్మను ఇలా వ్యర్థం చేసుకునే ఆత్మఘాతుకానికి ఈ షిరిడీ ఏం సుఖం ఇవ్వగలదు అని అంటూ బాబా వెళ్ళిపోయారు. నింద చేసిన ఆ భక్తుడు మనసులో చాలా బాధపడ్డాడు. ఉదయం తను చేసిన నిందారోపణ గుర్తుకు వచ్చింది. అతని హృదయంలో బాబా మాటలు బాగా గుచ్చుకున్నాయి. ఆయా సందర్భాలననుసరించి బాబా అలా భక్తులకు బోధించేవారు. ఆ బోధలోని సారాన్ని అంతరంగంలో భద్రపరుచుకుంటే పరమార్థం ఎంతో దూరంలో ఉండదు. నా హరికృప ఉంటే నాకు మంచంపైన అన్నీ సమకూర్చుతాడు అన్న మాట నిజమే, కానీ ఆ మాట అన్న ఆచ్ఛాదనల వరకే. పరమార్థంలో కూడా అలాగే జరుగుతుందని భావిస్తే పరమార్థాన్ని కోల్పోవలసిందే. ఎవరు ఎలా చేస్తే అలా అనుభవిస్తారు అన్న బాబా మాటలు అమూల్యం. వారి యొక్క ఇతర వచనాలను వింటే ఆత్మానందం కలుగుతుంది. శ్రద్ధ భక్తులుంటే అవి హృదయంలోనికి చొచ్చుకొని పోతాయి. నేను జలంలో, భూప్రదేశంలో, మ్రానులలో, జనులలో, పవనాలలో, దేశ విదేశాలలో, ఆకాశంలో, ప్రకాశంలో వ్యాపించి సంచరిస్తూ ఉంటాను. నేను ఒకే ప్రదేశంలో ఉండేవాణ్ణి కాను. 3.5 మూరలలో పరిమితమై ఉన్నానని, ఇదే నా వ్యాప్తి అనుకునే వారి భ్రాంతిని తొలగించడానికి నేను శరీరాన్ని ధరించాను. అహర్నిశలు అనన్యంగా నన్ను నిష్కామంగా ఆరాధించే వారికి ద్వైతభావం లేని నాతో ప్రత్యక్ష ఏకాత్మ ప్రాప్తిస్తుంది. మాధుర్యం లేకుండా బెల్లం, తరంగాలు లేకుండా సాగరం, తేజస్సు లేకుండా కళ్ళు ఉండవు కదా. అట్లే నేను లేకుండా ఏ అమాయక భక్తుడు ఉండడు. జనన మరణ ఆవర్తన తప్పించుకోవాలని నిశ్చయించుకున్న వారు ప్రయత్నపూర్వకంగా ధర్మానుసారంగా ప్రవర్తించాలి. నిశ్చల మనసుతో ఉండాలి. కఠినమైన మాటలు త్యజించాలి. ఎవరి మనసును మాటలతో నొప్పించరాదు. ఎప్పుడూ పరిశుద్ధ కర్మలయందే నిరతులై ఉండాలి. మనసును స్వధర్మంలో ఉంచాలి. మీ మనోబుద్ధులను నాకు సమర్పించి ఎల్లప్పుడూ స్మరించండి. ఇలా చేస్తే శరీరానికి ఎప్పుడు ఏం జరిగినా ముమ్మాటికి ఏ భయం ఉండదు. అనన్యంగా నాయందు దృష్టి ఉంచి నా కథలను వర్ణించేవారు, వినేవారు ధన్యులు. నా స్మరణ తప్ప అన్య ఆలోచనలేవీ లేకుండా ఉంటే చిత్తం పరమాత్మలో లీనమైపోతుంది. నా శరణు పొందు, నా నామాన్ని స్మరించు అని అందరికీ బాబా చెప్పారు. దానితో పాటు నేను ఎవరు అని తెలుసుకోవడానికి శ్రవణ మననాలను ఆజ్ఞాపించారు. ఒకరికి భగవన్నామస్మరణ, ఒకరికి భగవల్లీలాశ్రవణ, ఒకరికి భగవత్పాద పూజ, ఇలా విభిన్న ప్రకృతి గలవారికి వేరువేరు సాధనలు చెప్పారు. ఒకరికి ఆధ్యాత్మ రామాయణ పఠన, ఒకరికి జ్ఞానేశ్వరి పురశ్చరణ, మరొకరికి హరివరద పారాయణ,
ఇంకొకరికి గురుచరిత్ర అధ్యయనం. ఒకరిని తమ పాదాల వద్ద కూర్చుండబెట్టుకుంటే మరొకరిని ఖండోబా మందిరానికి పంపారు. ఇంకొకరి కంఠానికి ప్రేమతో విష్ణు సహస్రనామాన్ని కట్టారు. ఒకరికి రామ విజయాన్ని ఉపదేశిస్తే మరొకరికి ధ్యానాన్ని, నామ మహాత్యాన్ని, ఇంకొకరికి ఛందోగ్య ఉపనిషత్తును, గీతా రహస్యాన్ని ఉపదేశించి వీనిలో విశ్వాసం ఉంచి వీనిలోని స్వాభావిక మాధుర్యాన్ని శ్రద్ధతో అనుభవించండని చెప్పేవారు. బాబా అలా ఒకరికి ఒకటి, మరొకరికి మరొకటి బోధ చేసేవారు. వారి దీక్షా పద్ధతి అనేక రకాలు, అవి అనంతరం. ఒకరికి ప్రత్యక్షంగా దీక్షనిస్తే మరొకరికి దృష్టాంతాలతో ఇచ్చేవారు. వారి ఉపదేశాలు అపూర్వంగా, విశేషంగా ఉండేవి. అనేక వర్ణాల భక్తులు పరుగు పరుగున వారి దర్శనానికి వస్తారు. మద్యపానం పైన ప్రీతి ఉన్నవారి స్వప్నంలోకి వెళ్ళేవారు. వారి వక్షస్థలం పైన కూర్చుని కాళ్ళు చేతులు గుండెను బాగా ఉత్తిపట్టి వారు మరల మద్యం ముట్టుకోనని ప్రమాణం చేస్తే కాని వారిని విడిచిపెట్టేవారు కాదు. వివాహం జరిగే గృహాలలో జ్యోతిష్యులు హరిహరుల చిత్రాలను వేసినట్లుగా బాబా భక్తుని స్వప్నంలో గోడపైన గురుబ్రహ్మ అనే మంత్రాన్ని రాసేవారు. ఎవరైనా రహస్యంగా ఆసనాలను వేస్తూ హఠయోగ సాధనలు చేస్తుంటే బాబా తమ దివ్య జ్ఞానంతో తెలుసుకుని గురి తప్పని బాణం గుచ్చుకునేలా బోధించేవారు. ఎవరో అపరిచితుణ్ణి పట్టుకుని అతనితో, ఇంత తిని నిశ్చింతగా కూర్చోలేవా, ఓపిక పట్టి ఉండు అని కబురు పంపారు. ఒకరితో ప్రత్యక్షంగా, మాది చాలా కఠినమైన పద్ధతి, ఒకటి రెండు సార్లు చూపిస్తాం, చివరి ప్రయత్నం చాలా కఠినంగా ఉంటుంది, ఒకసారి చెప్తాం, రెండుసార్లు చెప్తాం, ఎవరైనా మా మాటను లక్ష్య పెట్టకపోతే కన్న బిడ్డలైనా సరే రెండు ముక్కలుగా ఒకరితో ప్రత్యక్షంగా మాది చాలా కఠినమైన పద్ధతి, ఒకటి రెండు సార్లు చెప్పి చూస్తాం, చివరి ప్రయత్నం చాలా కఠినంగా ఉంటుంది, ఒకసారి చెప్తాం, రెండుసార్లు చెప్తాం, ఎవరైనా మా మాటలను లక్ష్య పెట్టకపోతే కన్న బిడ్డలైనా సరే రెండు ముక్కలుగా చీరి పారేస్తాం అని చెప్పేవారు. సాయిబాబా మహాజ్ఞాని. పామరుణ్ణైన నేను ఆ మహానుభావుని చమత్కారాలను ఎలా వర్ణించగలను? వారు ఒకరికి విరక్తిని, జ్ఞానాన్ని కలుగజేస్తారు, ఒకరికి సద్భావాన్ని, భక్తిని కలుగజేస్తారు, ఒకరికి ప్రపంచ వ్యవహారాలలో నడుచుకునే పద్ధతిని ప్రశస్తమైన రీతిలో శిక్షణనిస్తారు. ఉదాహరణకు విచిత్రమైన ఒక సంఘటనను శ్రోతలకు చెప్తాను. ఒకసారి మిట్ట మధ్యాహ్నమప్పుడు బాబా మనసుకు ఏం తోచిందో తెలియదు గాని వారు అకస్మాత్తుగా రాధాకృష్ణమాయి ఇంటి ప్రక్కకు వచ్చారు. వారి వెంట కొందరు భక్తులున్నారు. అప్పుడు బాబా, వెళ్ళి నిచ్చెనను పట్టుకుని రండి అని అనగానే వెంటనే ఒకరు వెళ్ళి నిచ్చెనను తెచ్చిపెట్టారు. దానిని బాబా ఆ ఇంటిపైకి వేయించారు. స్వయంగా కప్పుపైకి ఎక్కారు. మనసులో వారి ఉద్దేశం ఏమిటో ఎవరికీ తెలియదు. వామన్ గోందుకరుని ఇంటి పైకప్పుకు నిచ్చెనను వేయించి తాము స్వయంగా చరచర ఇంటి కప్పుపైకి ఎక్కారు. అక్కడ నుండి ఆ ఇంటికి ఆనుకుని ఉన్న రాధాకృష్ణబాయి ఇంటి కప్పును దాటుకుంటూ వెళ్ళారు. అదేం చమత్కారమో, ఎవరికీ అర్థం కాలేదు.
అప్పుడు రాధాకృష్ణబాయి తీవ్రమైన చలి జ్వరంతో అనారోగ్యంగా ఉంది. బాబా కూడా ఇద్దరు వ్యక్తులు ఆసరాగా పట్టుకుంటేనే నడవగలిగారు. అంత బలహీనంగా ఉండగా అంతటి శక్తి వారికెక్కడి నుండి వచ్చిందో. వెంటనే ఇంటి కప్పుకు రెండవ వైపుకు అదే నిచ్చెనను వేయించుకుని కిందకు దిగి వచ్చారు. నేలపై కాలు మోపగానే ఆలస్యం చేయకుండా వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి 2 రూపాయలు ఇచ్చారు. నిచ్చెనను 2 వైపులా వేయడం ఏమంత కష్టమైన పని. ఆ శ్రమకు ఫలితంగా బాబా అంత డబ్బు ఇచ్చి రుణం తీర్చుకున్నారు. నిచ్చెన తెచ్చిన వానికి బాబా అంత డబ్బు ఎందుకిచ్చారు అని కుతూహలంతో వారిని అడగాలనుకున్నారు. ఒక వ్యక్తి ధైర్యంతో వారిని ప్రశ్నించగా బాబా, ఎవరి శ్రమభారాన్నైనా ఉచితంగా లవలేశమైనా తీసుకోకూడదు. ఎవరితోనైనా పని చేయించుకోవచ్చు, కానీ ఎవరి శ్రమను ఉచితంగా తీసుకోరాదు అని ఒక నియమాన్ని పాటించాలి అని బాబా ప్రత్యుత్తరమిచ్చారు. బాబా ఉద్దేశాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? వారి విషయాలు వారికే అర్థం అవుతాయి. సత్పురుషుల అంతరంగం అత్యంత గూఢంగా ఉంటుంది. వారి నోటి నుండి వెలువడిన మాటలే మనకు ఆధారం. వారి ఉపదేశాలననుసరించి ప్రవర్తిస్తే ప్రపంచ వ్యవహారాలు చక్కగా సుఖంగా సాగిపోతాయి. తరువాతి అధ్యాయం ఇంతకంటే మధుర రసభరితం. అమాయకురాలైన ఒక పనిపిల్ల వేదాంతంలోని గూఢమైన చిక్కును విడదీస్తుంది. హరిదాసు అయిన దాసుగను జనులకు ఉపకారం చేయాలని ఈశావాస్య ఉపనిషత్తు మరాఠీ భాషలోకి అనువదించాలని నడుం కట్టాడు. సాయిబాబా అనుగ్రహంతో గ్రంథరచన అయింది. కానీ ఏవో కొన్ని గూఢార్థాలు తెలియక అతని మనసుకు సందేహం కలిగింది. మరి ఆ సమస్యను బాబా ఎలా పరిష్కరించారు? బాబా సిరిడీలోనే కూర్చుని దాసుగణుతో, నీవు పార్లేకు తిరిగి వెళ్ళినప్పుడు కాకాదీక్షితుని ఇంట్లో పనిచేసే పిల్ల నీ సందేహాలను తీర్చుతుంది అని చెప్పారు. ఈశావాస్యమనే కమలాల సరోవరంలో వాగ్దేవి అనే భ్రమరం ఝంకారం చేస్తూ తిరుగుతుంటే చతురులైన శ్రోతలు ఆ ఆనందాన్ని అనుభవించండి. తరువాతి అధ్యాయంలో ఈ కథను చెప్పేవారు, చెప్పించేవారు సాయి దయామయులు. సావకాశంగా శ్రవణం చేస్తే శ్రోతలకు శుభం కలుగుతుంది. హేమాడ్ సాయికి మరియు సర్వ జీవులలోని భగవంతునికి శరణు వేడుతూ శ్రోతలు సావధానంగా వినాలని వేడుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో మధురానుగ్రహమును 19వ శ్రీ సాయి సచ్చరిత రే నమః.